మనకి ఇప్పుడు మన దాంట్లో ఇండియన్ కల్చర్లో బ్రిటిషర్స్ లూట్ చేసేసారు మన నాలెడ్జ్ని, ఇలాగా నిజామ్స్ వచ్చేసి వేద గ్రంథాలు ఇవన్నీ తగలబెట్టేశారు అని అంటారు కదా సార్, అలాగా వేరే రిలీజియన్స్ కూడా ఉంటుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీలో అటు సైడ్, వెస్ట్రన్ కల్చర్ సైడ్ అలా ఏమైనా ఉంటుందా సార్? వాళ్ళకి కూడా అలాగా మా కల్చర్ని ఇలా దెబ్బతీశారు, లేదంటే మాకు నాలెడ్జ్ అంతకుముందు ఇంకా చాలా ఉండేది, మా సైన్స్ని పడగొట్టారు అనేటట్టు? ఈస్టర్న్ యూరోప్లో కూడా కొన్ని కంట్రీస్లో ఈ పెచ్చ ఉందండి. కాకపోతే వాళ్ళు అది అడ్డం పెట్టుకుని ప్రస్తుత సైన్స్ని తిట్టుకుంటూ ఏం బతకరు. ఓకే, ఇప్పుడు రొమేనియా అనే దేశం ఉంది, అండ్ ఈస్టర్న్ కొన్ని అదర్ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయన్నమాట, అంటే సెంట్రల్ ఏషియా కొంచెం పైన ఉన్న కంట్రీస్. వాళ్ళు కూడా రోమన్స్ వచ్చి మా కల్చర్ని దెబ్బతీశారు, మా పాత ఇంతకుముందు చాలా అద్భుతమైన పేగన్ కల్చర్ ఉండేది, వి యూస్ టు బి వెరీ వెరీ సైంటిఫిక్ ఇన్ మైండ్ సెట్ అని ఆ దేశాలు కూడా అనుకుంటాయి. మన వాళ్ళకి ఏంటంటే, మనకి ఈ ఈ కూపస్థ మండుకం అనే రోగం ఒకటి ఉందండి, మనం కనిపించేది మాత్రమే ప్రపంచం, మనం కాని ప్రపంచం మొత్తం అంతా తెల్లవాళ్ళే అనుకుంటారు, తింగర సన్నాసులు మనోళ్ళు అనమాట. ప్రతి దేశానికి కూడా వాళ్ళ సొంత కల్చర్ అనేది, వాళ్ళ సొంత ఇది అనేది ఉందండి. వాళ్ళకి గెలుపులు ఉన్నాయి, ఓటములు ఉన్నాయి. వాళ్ళ దేశాల్లో కూడా చిన్నవి పెద్దవి లెక్క పెట్టుకుంటే బాగానే ఏమంటారు అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. ఇంకోటి, వాళ్ళు మనోళ్ళు అనుకున్నట్టు వాడు పరాయుడు, వాడు పరాయి సైన్స్, వెస్టర్న్ సైన్స్ అని ఎప్పుడు అనుకోరండి. ఫర్ దెమ్ సైన్స్ ఇస్ సైన్స్. ఈ కంప్లైనింగ్ అన్ని చోట్ల ఉంది, నేనేం తక్కువ చెప్పట్లేదు. ప్రతి దేశంలోని ఎంతో కొంత ఈ విక్టిమ్ మెంటాలిటీ ఉంది, నా మమ్మల్ని వాళ్ళు వచ్చి తొక్కేశారు, వీళ్ళు వచ్చి తొక్కేశారు. ఎందుకంటే ప్రతి కంట్రీ కూడాని అట్ సమ్ పాయింట్ ఇన్ ఇట్స్ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ ఇట్ హ్యాస్ బీన్ కాంకర్డ్ అండ్ ఆర్ ఇట్ హ్యాస్ కాంకర్డ్ అదర్స్. వాళ్ళన్నా దౌర్జన్యం చేసి పక్క రాజ్యాలను లాక్కున్నారు, లేదా వాళ్ళనన్నా ఇంకొక రాజ్యం కాంకర్ చేసుకుంది, గెలుచుకున్నారు, రైట్? సో ఎవ్రీబడి హ్యాస్ దిస్ మెంటాలిటీ దాట్ కొంతలో కొంత మమ్మల్ని నాశనం చేశారు, అసలు వాళ్ళు కనుక రాకపోతేనా మనం ఎక్కడో ఉండేవాళ్ళం తెలుసా అనే ఈ మెంటాలిటీ, ఆ నేషనలిస్ట్ మెంటాలిటీ అనేది ప్రతి దేశంలో ఉంది. వాళ్ళకి మనకి ఉన్న ఈ ఒకే ఒక తేడా ఏంటి అంటే, వాళ్ళు తిట్టుకునైనా సరే ఆ సైన్సెస్ని, ఆ టెక్నాలజీస్ని ఇప్పుడు ఆల్రెడీ కనిపెట్టేసిన తర్వాత మన శత్రువు అయితే మాత్రం కనిపెట్టిన టెక్నాలజీని కాదనలేం కదండి. సో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసేసి దే ఆర్ మూవింగ్ విత్ దాట్ ఎగ్జాక్ట్ పీస్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు మనోడి దగ్గర నుంచి కాపీ కొట్టుకు వెళ్ళిపోయాడు న్యూటన్ అని చెప్పేసి న్యూటన్ లాస్ని వాడటం మానేస్తున్నాం మనం, అవ్వనట్లేదు కదా. మూసుకుని అవి వాడుకునే రాకెట్లు తయారు చేసుకుంటున్నాం, వాటి నుంచి వచ్చిన క్యాలిక్యులేషన్స్, క్యాల్కులస్, ఇవన్నీ అవే వాడుకుంటున్నాం, రైట్? సో మన దగ్గర ఏమో ఏడుపు ఎక్కువ అనమాట, కుర్రళ్ళని చెడగొట్టే ఏడుపు ఎక్కువ. మన దగ్గర నుంచి దోచుకు వెళ్ళిపోయారు, మన దగ్గర క్యాల్కులస్ ఉండేది, న్యూటన్ ఎత్తుకుపోయాడు, గెలీలియో ఎత్తుకుపోయాడు, ఏందేందో నోటుకు వచ్చిన పిచ్చివాగుడంతా వాగుతుంటారు. వాగి మనోళ్ళు ఆ సైన్సెస్ని తక్కువగా చూస్తుంటారు అనమాట. వాళ్ళు అలా చేయరండి, తిట్టుకుంటారు, వాళ్ళు కూడా తిట్టుకుంటారు. ఈ జర్మనీ వచ్చేసేసి ఇంపీరియల్ జర్మనీ వచ్చి మా మీద దండెత్తింది, పోలాండ్ ఉందనుకోండి, పోలాండ్ని సర్వనాశనం చేసేసింది జర్మనీ. ఓకే, సర్వనాశనం అంటే రేస్ టు ద గ్రౌండ్ అనమాట, ఆ రేంజ్లో డిస్ట్రాయ్ చేసేసింది. అయినా సరే జర్మనీని తిట్టుకున్నంతసేపు తిట్టుకుంటారు, కానీ జర్మన్ సైంటిస్టులు చేసిన అడ్వాన్స్ని వాళ్ళు వాడకుండా ఉంటారా? జర్మన్ టెక్నాలజీని వాడుకుండా ఉంటారా? దర్జాగా వాడుకుంటారు. సైన్స్ని ఎప్పుడు తిట్టరండి వాళ్ళు, అక్కడి నుంచే మొదలు పెడతారు. సో మెంటాలిటీ అందుకే దీన్ని, ఆ ధర్మాన్ని, రిలీజియన్ని, ఈ వార్స్ని, వీటన్నిటిని సెపరేట్ సెపరేట్గా చూడాల్సిందే అనేది. అందుకే ఫస్ట్ థింగ్ అబద్ధం అనేది ఒకటి, వాడు వచ్చి దోచుకెళ్ళిపోయాడు అనేది పచ్చి అబద్ధం. ఓకే, తెల్లడు వచ్చి మన దగ్గర దోచుకెళ్ళిపోయాడు అనేది పచ్చి అబద్ధం. అబద్ధం చెప్పిన తర్వాత కూడా ఆ వెస్టర్న్ సైన్స్ అని పేరు చెప్పి దానికి లేబుల్ తగిలిచ్చి అది చదవకుండా అందులో ఏమీ లేదు అంతా మా దగ్గరే ఉంది అని చెప్పి ఇంట్రెస్ట్ పోయేలా చేస్తున్నారు మన మన కుర్రోళ్ళకి. ఈ ఒక్క దరిద్రం మాత్రం మిగతా దేశాల వాళ్ళు చేయరు, సేమ్ మనలాగనే తిట్టుకుంటారు, మనలాగనే వాళ్ళకి వాళ్ళకి పడచావదు. ఏ యూరోపియన్ గా ఫ్రెంచ్ వాడు అంటే జర్మన్ వాడికి పడదు, జర్మన్ వాడిని చూస్తే ఫ్రెంచ్ వాడికి ఇరిటేషన్, ఇటాలియన్ వాడికి ఇరిటేషన్. ఆ ఇరిటేషన్ అన్నీ ఇప్పుడు మన రాష్ట్రం, మన పక్క రాష్ట్రాలను చూస్తే మన వాళ్ళు అనుకోవట్లా, అరే తమిళోడు అట్లారా, మలయాళ పొడి ఇట్లారా అని మనం అనుకోవట్లా, సేమ్ అలాగే అనుకుంటారండి వాళ్ళు కూడా. కానీ వాళ్ళు పక్క దేశమోడైనా సరే వాళ్ళు డెవలప్ చేసిన టెక్నాలజీస్ని కానీ సైన్సెస్ని కానీ ప్రోడక్ట్స్ని కానీ దర్జాగా కొనుక్కుంటారు, వాడుకుంటారు, తిట్టుకుని చావరు. ఓకే, లైక్ అంతే సార్, నేను కూడా కొన్ని స్కూల్స్కి వెళ్తున్నాను సార్ సైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా ఫ్రీ టైంలో. చాలా గ్రేట్ అండి, ఐ హావ్ సీన్ యువర్ మెసేజెస్ అండ్ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు అండి. థ్యాంక్ యూ సార్. తర్వాత ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్,
ఇప్పుడు చిన్నది సార్, మనకి ఇప్పుడు ఏడుకొండల వాడుకి అంటే ఐ డోంట్ నో వెదర్ టు యూజ్ ఇట్ ఆర్ నాట్, బట్ ఇప్పుడు అక్కడ స్టోరీ ఉంటుంది కదా, పెళ్లికి అప్పు తీసుకున్నారు కుబేరుడు కట్టాలని చెప్పేసి, బట్ రియల్ టైంలో మనం కడతాం డబ్బులు. ఈ అంటే నాకు చిన్నప్పుడు వచ్చింది సార్, అతిష్టిగా కాకుండా భక్తుడిగా ఉన్నప్పుడే నాకు వచ్చింది, వ్యవసాయం భక్తుడిగా ఉన్నప్పుడు మనం ఎందుకు డబ్బులు కట్టాలి ఆ కాలంలో తీసుకుంటే అనేటట్టు నాకు డౌట్ వచ్చింది. కానీ నాకు నెత్తి మీద ఒకటి కొట్టి ఆపేశారు ఆ క్వశ్చన్ అడగకుండా. ఈ తర్వాత ఇప్పుడు క్రిస్టియానిటీలో దశమ భాగం ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతారు కదా సార్, ఇలాగా దేవుడికి మనీ అవసరం మన దగ్గర నుంచి. ఆ ముస్లింస్ లో కూడా అలా ఏమైనా ఉంటుంది సార్, ఇస్లామిక్ లో మనీ వాళ్ళు కట్టేది? గ్యారంటీ అండి, మస్జిద్లు కట్టడానికి చందాలు వసూలు చేస్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు కొత్త మసీదులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కొత్త మసీదులు కట్టడానికి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఓకే ఓకే పెద్ద మేబీ పెద్ద ఈ మసీదులు కంట్రీలో అండి, ఉండడం బ్యాంక్ తెలియట్లేదేమో అనుకుంటున్నాను. తెలియట్లేదు. ఇప్పుడు ఈ కంట్రీలోనే జరుగుతుందండి. ఇప్పుడు బెంగళూరులో నాకు తెలిసి వాట్ ఇస్ దట్ జయనగర్, జేపీ నగర్కి దగ్గరలో, ఐ డోంట్ నో విచ్ ప్లేస్ ఇస్ దాట్, అందులో ఒక భారీ మసీద్ ఒకటి కడుతున్నారు. హిందూపూర్లో ఒక భారీ మసీద్ కడుతున్నారు. రైట్, దెర్ ఆర్ సో మెనీ ప్లేసెస్. భారీ ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఆ డబ్బులన్నీ మనోళ్ళే చందాలు ఇచ్చి చేస్తున్నారండి. మన ఇండియన్ ముస్లింసే చందాలు ఇచ్చి చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళకి ఇదే ఐడెంటిటీ క్రైసిస్. ప్రతి ఒక్కడికి వాళ్ళ మతం నుంచి ప్రొటెక్షన్ కావాలి, వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ కావాలి. ఇంకా వాళ్ళని వీళ్ళని చూపించి ఇంకా బెదిరిస్తుంటారు. చూసావా, హిందువులందరూ ఏకమవుతున్నారు, వాళ్ళందరూ ఏకమైతే నువ్వేమైపోతావు, నీకు తెలుసా, నీకేం జరుగుతుందో నీకు తెలుసా అని చెప్పి రెచ్చగొట్టి, మనకొక ప్రొటెక్షన్ కావాలి, మనకొక మసీద్ కావాలి, వీ నీడ్ మోర్ పీపుల్ టు జాయిన్ అవర్ ర్యాంక్స్ అని చెప్పి ఓ పెద్ద పెద్ద మసీదులు. ఆ మసీదులు ఎలా కడుతున్నారంటే అదొక కోటలాగా ఉంటుంది అనమాట. అలాంటివి కట్టుకుంటున్నారండి వీళ్ళు. ఆ పిచ్చ ఓకే, ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే వీళ్ళు రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు అది కామన్ అది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఇప్పుడు శ్రీరామనవమికి మసీదుకి వెళ్ళి ముందు అరవాల్సిన అవసరం మన వాళ్ళకి ఏమొచ్చిందండి? ఇప్పుడు వాళ్ళందరూ ఏం థింక్ చేస్తారంటే, వీఆర్ డిఫెన్స్లెస్, మనం ఇంకా ఇంతకంటే పెద్ద కట్టడం కట్టుకోవాలి, రేపొద్దున ఏంటి ఫైనల్ డే ఆఫ్ రంజాన్ వస్తుంది, అప్పుడు అప్పుడు ఏం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. రైట్, సో నిజానికి భయం వేస్తుంది సార్. ఒక దగ్గర ఈ కాషాయ అతివాదులు ఎక్కువైపోవడం దగ్గర, కాషాయం అన్న పేరు ఏదైనా వాడదామంటే ఎందుకురా బాబు ఇంత తలకాయ నొప్పి అన్నట్టు భయం వేస్తుంది బయట, ఎందుకంటే బుర్రలు ఉండవు ఫస్ట్. ముందు కొట్టేయడం అనమాట. వాళ్ళలాగా తయారయ్యారండి. అదే సేమ్, మనం ఎవరినైతే తిట్టుకుంటారో, ఎవరినైతే అతివాదులు టెర్రరిస్టులు అనుకుంటారో, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి తేడా కనపచట్లేదు, జస్ట్ రంగు తేడా ఉంది అంతే. నాకైతే ఎవడన్నా ఈ కాషాయం వేసుకుని నెత్తి మీద పెద్ద పెద్ద బొట్లు వేసుకుని గెడ్డం వేసుకుని కనిపిస్తే, వాడికి ఈ ఆఫ్ఘనిస్తాన్లో గన్నులు పట్టుకుని తిరిగే వాళ్ళకి నాకు ఏం తేడా కనిపించట్లేదండి. ఫర్ మీ బోత్ ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. వాడి దగ్గర గన్ ఉంది, రౌడీ వీడి లాగా దగ్గర కనిపిస్తారు కదా. ఎగ్జాక్ట్లీ ద సేమ్. అదే సార్, దానికోసం.